नमस्ते तेलुगु प्रजलारा निन्ना शुक्रवारं अदि सिंगरेण कालनील चिन्न पापकु अत्याचारं जरिगिंदि दीनिकि गवर्नमेंट एं चेस्तुंदनि चेप्पि नेनु डिमांड् चेस्तुन्नानु ఇప్పుడు ఎస్టీ దాంట్లో నాయకులు ఎంతోమంది ఉన్నారు. పేద కుటుంబముల వాళ్ళకు ఆ ప్రాబ్లం జరిగింది, అందుకే ఏ నాయకుడు ముందుకొచ్చి పట్టించుకుంటలేరు. అదే వాళ్ళ ఇంట్లో అట్లా జరిగితే వాళ్ళు పట్టించుకోకపోనా చెప్పండి. దిశ కేసుల డీజీపీ గారు సీఎం కేసీఆర్ వాళ్ళ రెడ్డి కూతురు అని చెప్పి వాళ్ళు గరిపోలు అని చెప్పి వాళ్ళని మీరు సూట్ చేసి పడేసారు. హైకోర్టు పర్మిషన్ ఏముంది అని మీరు సూట్ చేసారు. మరి ఎస్టీ బిడ్డ లంబాడే బిడ్డ అత్యాచారం జరిగితే మరి సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకుంటలేరు? అదే మా దళిత నాయకులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డకు వాళ్ళ భార్యకు ఏదైనా జరిగితే వాళ్ళు పట్టించుకోబోనా? సీరియస్గా పట్టించుకునేటోళ్ళు ఉరి శిక్ష వేసేటోళ్ళు చంపేటోళ్ళు. నేను గవర్నమెంట్ ఒకటి డిమాండ్ చేస్తున్నాను ఆటో డ్రైవర్ని. సింగరేణ కాలనీ జరిగిన పాపకు అత్యాచారం సీఎం కేసీఆర్ అంటేనే స్పందించాలి. మా దళిత నాయకులు కూడా లంబాడి నాయకులు కూడా ఉన్నారు, తొందరగా ఆ కుటుంబం ఆదుకోవాలి, వాడిని కూడా సూట్ చేసి పడేయాలి. అట్లా అయితేనే మీరు మొగోళ్ళు మన ఎస్టీ లంబాడి దాంట్లో ఎంతమంది ఉన్న నాయకులు వాళ్ళు మీ డిమాండ్ చేయకపోతే మీరు ఒక వేరే దాని కింద అర్థం అన్నట్టు. అదే వాళ్ళ రెడ్డి దాంట్లో జరిగితే సీఎం కేసీఆర్ వెంటనే సూర్యపించిండు. అది మన మన లంబాడి దాంట్లో జరిగింది. మరి మీరు ఎందుకు ఖండిస్తలేరు? అదే మీ బిడ్డకో మీ అమ్మకో మీ భార్య కూడా జరిగితే ఊకుంటారా? మీరు చెప్పండి నాయకులారా, ఇది ఎంతనే సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇక్కడ రాత్రోడు ఆమె ఉందిగా, మంచి మంచి నాయకులు ఉన్నారు కదా, మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఉన్నారు కదా, సంఘం నాయకులు ఉన్నారు కదా, అందరు దీన్ని సీరియస్గా ఖండించాలి. అందరు నమస్తే. కేసీఆర్ కూడా చెప్తున్నాను, కేటీఆర్ కేసీఆర్ చెప్తున్నాం, ఇది ఒకటి మాత్రం బాగా సీరియస్గా తీసుకోవాలి. దిశ కేసులు ఎట్లా చేసుకోరో దీన్ని అట్లా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను.